వార్తలు సమర్పిస్తున్న వారు పాడి రైతు కుటుంబాలు ఆత్మీయంగా పంచే స్వచ్ఛత శ్రేష్టమైన కరీంనగర్ డైరీ పాలు పాల పదార్థాలు ఇప్పుడు మన రామాయంపేటలో మెదక్ జిల్లా చిన్నశంకరపేట మండలం అంబాజీపేట గ్రామ శివారులోని పెద్దవాగులో చేపల వేటకు వెళ్లి ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు గజయుతగాల సహకారంతో మృతదేహాన్ని వాగులో నుండి బయటకు తీశారు. మృతుడు చిన్నశంకరంపేట గ్రామానికి చెందిన ఎడ్ల యాదగిరిగా గుర్తించి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఎస్ఐ సుభాష్ గౌడ్ మాట్లాడుతూ చేపల వేటకు వెళ్లిన యాదగిరి ప్రమాదవశాత్తు వలలో చిక్కుకొని మృతి చెందడం జరిగిందని, మృతదేహాన్ని పోస్ట్ మార్టానికి పంపించడం జరిగిందని, అదేవిధంగా మండలంలో చాలా చెరువులలో కూడా నీరు బాగా ఉందని, ఎవరైనా చేపల వేటకు వెళ్తే జాగ్రత్తగా ఉండాలని వారు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. శంకరంపేట నుంచి అంబాజీపేట వెళ్తుంటే అంబాజీపేట పెద్దపూలి వద్ద మన అంబాజీపేట చెరువు నుంచి వచ్చే నీటిలో చేపలు పట్టడానికి వెళ్లిన ఎడ్ల యాదగిరి, తండ్రి పేరు లస్మయ్య అని చెప్పేసి 55 సంవత్సరాలు ఎస్సీ మార్కులకు సంబంధించిన వ్యక్తి, నిన్న సాయంత్రం ఇంటి నుంచి చేపలు పడుతున్నా అని చెప్పి ఇంట్లో నుండి బైక్ తీసుకుని వెళ్లి అక్కడ బైక్ పార్క్ చేసి చేపలు పడుతుండగా ప్రమాదవశాత్తు అందులో కాలుకు ఏదో తట్టుకుని అలానే మృతి చెందడం జరిగింది. ఈ రోజు ఎవరో గుర్తు తెలియని వ్యక్తిగా బాడీ ఉన్నదని చెప్పేసి పెళ్లి చూడగా శంకరంపేట సంబంధించిన వ్యక్తులు, వాళ్ళ కొడుకు మరియు ఇతర గ్రామస్తులందరూ గుర్తించి ఎడ్లయాదగిరిగా గుర్తించడం జరిగింది. పోస్ట్ మార్టం నిమిత్తం రామంపేట మార్చికి తరలించడం జరిగింది. దరఖాస్తు తీసుకున్న తర్వాత కేసు నమోదు చేసి బాడీని హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. మండలంలో గల అన్ని చెరువుల్లో చాలా వరకు చేపలు పట్టడం వెళ్లి ప్రమాదవశాత్తు పడిపోతున్నారు. మత్స్యకారులు గాని ఇతర వ్యక్తులు గాని జాగ్రత్తలు వహించి చేపలు పట్టుకోవాల్సిందిగా పోలీసు వారు సూచనగా తెలియజేయడం జరుగుతుంది.